హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే నేను మొన్న చూపించిన కదా ఫ్రెండ్స్, ఒకటి ఫైవ్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజులు అనేది ఒక కస్టమర్ ఇచ్చిందని చెప్పిన కదా, ఆ కస్టమర్ అనేది మనకి మళ్ళీ ఇంకొక త్రీ బ్లౌజెస్ అనేది ఇచ్చింది. ఎందుకంటే అది బ్లౌజెస్ పర్ఫెక్ట్గా అయినాయి అంట, సేమ్ అదే బ్లౌజెస్ మళ్ళీ ఇచ్చింది, అట్లానే కుట్టమనేసి చెప్పింది. సో ఇప్పుడు ఆ హ్యాండ్స్ అనేది, ఆ హ్యాండ్స్ ఎంత పొడుగుందో అంత పెట్టి ఒక పావించ్ అనేది పైకి పెట్టేసుకుందాం, సరేనా? ఎందుకంటే అది మనకి ఏమంటారు కుట్లల్లోకి అనేది పోతుంది. సో మనం కింది నుంచి పైకి మన హ్యాండ్ పొడుగు వచ్చేసి నైన్ ఉంది, నైన్ నైన్ అండ్ హాఫ్. సో అలా కట్ చేసుకోవాలి, ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, అది లాస్ట్కి ఎందుకంటే ఎక్స్ట్రా అన్నట్టు మనకి కొంచెం అనేది అతక అనేది పడుతుంది. అదనేది ఇది 36 సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్. అది మనకి ఎక్కలు తక్కలు ఏమైనా ఉంటే చివర్లో అనేది స్ట్రేట్ లైన్ స్కేల్ మార్కింగ్ తోటి స్ట్రేట్గా అనేది తీసుకొని ఆ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఆ మిడిల్లో అనేది ఒక కట్ పెట్టేస్తే ఆ మిడిల్ నుంచి మనం హ్యాండ్స్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలన్నట్టు. ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టి ఓపెన్ అనేది అటు సైడ్ పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు అనేది మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. నా మెదట్లో అయితే నాకు వచ్చింది నేను చెప్తున్నాను, ఏదైనా తప్పుగా ఉంటే చెప్పండి, ఓకేనా? మనం బ్లౌజ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా అనేది పెట్టేసుకున్న తర్వాత అన్నీ మనం కింది పొడుగు చూసుకోవాలి. పొడుగు తర్వాత మనకి బ్యాక్ పార్ట్ డీప్ అనేది చూసుకోవాలి, తర్వాత షోల్డర్స్, నెక్స్ట్ సంక చూసుకొని సంక నుంచి కిందికి ఎంత పొడుగు ఉందో అది మెయిన్. అది చూసుకున్నాం అనుకో మన సంక దగ్గర అనేది కుచ్చులాగా అనేది రాదు. ఇంకొకసారి అనేది నేనైతే టేప్తో 2 టైమ్స్ ఒకటికి 2 సార్లు అనేది నేను చెక్ చేసుకు ఉంటాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎంత పొడుగుంది, ఎందుకంటే మనం ఒకవేళ పర్ఫెక్ట్గా ఒకవేళ పట్టుకోలేదనుకో, కొత్త వాళ్ళు ఉంటారు, అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి బ్లౌజ్తోని మళ్ళా మరొకసారి ఒక టేప్తో అనేది పోయేదేముంది ఫ్రెండ్స్, మనకు ఒకసారి మంచిగా కుట్టినాం అనుకో మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తూ ఉంటారు, ఓకేనా? అట్లా చూసుకోవాలన్నట్టు, ఓకేనా? మనకి అనేది డీప్ అనేది ఈప్ కప్ అనేది ఒక 4 ఉంది. 4 అంటే 4కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం దానికి హెమ్మింగ్ అనేది పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు నడుము అనేది 10.5 ఉంది. సో నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతా, 10.5కి 1 ఇంచ్ 11.5. ఇప్పుడు షోల్డర్ టు గల్లా, ఇప్పుడు గల్లా అనేది నాకు 2.5 ఉంది, షోల్డర్ అనేది 3 ఉంది. కొందరికేమో గల్లా 2.5 ఉంటుంది, షోల్డర్ 2.5 ఉంటుంది. సో ఇది అనేది డీప్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ తినకి. గల్లా 2.5, షోల్డర్ 3కి కొంచెం మూవ్ అనేది 1/2 ఇంచ్ అనేది కొంచెం అసంటి, ఎందుకంటే మనం అది కుట్లల్లోకి వచ్చే వరకు 3 అవుతుంది. లేదు 3ని పెట్టుకున్నాం అనుకో 2 సగంలో కొంచెం ఎక్స్ట్రా అనేది వస్తుంది, అప్పుడు మనకు షోల్డర్లు అనేది పడిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అనేది ఇట్లా అన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గల్ల సైడ్ అయితే 1/2 ఇంచ్ పెట్టుకొని రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు సంక సైడ్ 1 ఇంచ్లో రౌండ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్ అనేది రాకపోతే మనం షోల్డర్ నుంచి కిందికి సంక భాగంకి ఎంత పెట్టినాం, 7 పెట్టినాం, 7 హాఫ్ 3 అండ్ హాఫ్లో డాట్ పెట్టి మనం అనేది సంక రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ల నుంచి మధ్యల వరకు బ్యాక్ సైడ్ ఫిల్స్ పెడతాం కదా ఫ్రెండ్స్, అది అనేది నాకు 3.5 ఉంది అది. సో 3.5 పెట్టేసినాం. ఇప్పుడు 1 ఇంచ్లో అనేది అది పెట్టేసాలి. సో ఇప్పుడు అనేది కట్ చేసుకుందాం మొత్తం. ఎంత ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉంటూ మనము నెలకి రోజుకి ఒక్క బ్లౌజ్ కుట్టినా ఒక్క బ్లౌజ్కి 200, అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే 200. మా సైడ్ అయితే అది ఉంది ఫ్రెండ్స్, మీ సైడ్ అయితే ఏ రేట్ ఉందో మాకైతే తెలియదు, మా ఏరియా సైడ్ అయితే 200. అంతా కట్ చేసిన తర్వాత మనం అనేది గల్ల కట్ చేసుకోవాలి, ఓకేనా?
నేను కొత్తగా పెట్టిన ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ యామ్ని ఆఫీషియల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎన్ని రోజులైతే నేను షార్ట్ వీడియోసే చేసుకుంటూ వచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఇంకేమైనా బ్లాగ్స్ కానీ కామెడీ కానీ ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఓకేనా, ఇప్పుడనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేసుకున్నామో సేమ్ ఆ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి పెట్టి సేమ్ మొత్తం అనేది మనం మార్క్ చేసుకోవాలి. గల్ల వదిలేసి సంక, హైటు, షోల్డర్స్ ఇవన్నీ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఏమో డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అయితే అంత పెట్టుకోము కదా ఫ్రెండ్స్, అట్లా అనేసి నేను చెప్తున్నా. అది ఇప్పుడు షోల్డర్ల నుంచి మన షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ షేప్ బెల్ట్ అనేది ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు అనేది పెట్టేసుకోవాలి. డాట్ పెట్టేసుకొని ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్లల్లో పోతుంది కదా, కుట్లల్లో పోతుంది కాబట్టి ఎప్పుడే కానీ పావించ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు సంక నుంచి షేప్ బెల్ట్ వరకు అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇప్పుడు ఎప్పుడే కానీ మనం ఉక్స్ పట్టి నుంచి కొలుసుకోవాలి. కాజాపట్టి సైడ్ కన్నా ఉక్స్ పట్టి అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు గల్ల చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇంతకుముందుకి అందాజే పెట్టిన, ఇప్పుడు కొంచెం, ఇప్పుడు గల్ల ఇప్పుడు మనకి ఎంత ఉంది, సపోజ్ 8 ఉంది అనుకో, 7.5 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కుట్లలకు అనేది పోయేసే వరకు 8కి వస్తుంది. సో ఎప్పుడే కానీ గల్లల సైడు తక్కువ పెట్టుకోవాలి, కానీ ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఉక్స్ పట్టు నుంచి కాజా పట్టు, ఉక్స్ పట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఉక్స్ నుంచి మన షేప్ బెల్ట్ అనేది ఎక్కడి వరకు ఉందో అది అనేది చూసుకోవాలి. నేను ఇంకొకసారి మళ్ళీ టేప్ పెట్టి చూస్తున్నా. చూసినారా ఫ్రెండ్స్, నేను ఎంత గిరాకైనా సరే మళ్ళీ ఒకటికి రెండుసార్లు అని చెక్ చేసుకుంటూ ఉంటా. ఇలా కర్వ్ వచ్చేలాగా గీసేసుకోవాలి. మనం మార్క్ చేసిన దాని నుంచి వెళ్ళి కట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే నేను ఎక్స్ట్రా అనేది తీసిన కాబట్టి పర్లేదు. సో ఇలా అంతా అనేది కట్ చేసుకుంటూ రావాలి. రౌండ్ దగ్గర మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడెక్కడ అని పోయింది అనుకో మనకి రౌండ్ షేప్ అనేది రాదు, జారిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ షోల్డర్స్ జారిపోతాయి కదా, అప్పుడు అనేది కొంచెం పావించ్ అంతా క్రాస్ తీసుకొని కట్ చేసుకోవాలి, అప్పుడు షోల్డర్స్ అనేది స్టిఫ్గా ఉండేస్తుంది. ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఎంత రౌండ్గా వచ్చిందో చూసేయండి. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్లు, క్రాస్ పట్టీలు అనేది తీసేసుకుందాం. ఇప్పుడు నేనైతే క్రాస్ పట్టీలు అయితే 4 అంటే ఇట్ సైడ్ 2, ఇట్ సైడ్ 2 అంటే మొత్తం టోటల్గా 4 క్రాస్ పట్టీలు అనేది తీసేసుకుందాం. ఇప్పుడు మనం అనేది షేప్ బెల్ట్లు కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్లు అనేది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నానుకో చెస్ట్ అనేది మనకి స్టిఫ్గా అనేది నిలబడుతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్ అండి ఇది. ఎంతదైనా కూడా, ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా చెస్ట్ దగ్గర అయితే రైట్ సైడ్ ఉక్స్ పట్టి సైడ్ 3.5 ఆ తీసు ఉక్స్ పట్టి సైడ్ 3
ఇప్పుడు సంఖ సైడ్ 3 చీ 2.5 అట్లా ఇట్లా మిడిల్లో అనేది కొంచెం రౌండ్ అనేది రావాలి. ఎందుకంటే మన చెస్ట్ అనేది ఎట్లా రౌండ్గా నిలబడుతుంది, జారిపోకుండా అటు ఇటు ఉండకుండా నీట్గా అనేది ఉండేస్తుంది. ఓకేనా? అంతే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ బా ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకునే నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా పెట్టేసినాను. ఓకేనా? అయిపోయింది. ఓకే, బాయ్.